Yeah, hi guys, welcome back to studentstyleclasses. Guys, mana ee video lo AI series gurinchi maatladam and ee AI series kante mundu meeru na paatha videos chudukunte ante what is AI and AI history and intelligence system ante enti and types of intelligence system veeti gurinchi AI lo konni videos chusina so playlist lo undayi ee playlist lo undayi AI playlist lo ee videos anni untayi and guys inka late enduku topic lo ku veldam and ee roju mana topic vachesi types of AI and meeku ee video nachithe like cheyandi and also mana channel subscribe inka cheyakunte subscribe cheyandi and గైస్ పక్కన బెల్ ఐకాన్ ఉంటే గట్టిగా కొట్టించేయండి. గైస్ ఇల్ల మనం వచ్చేసి టూ టైప్స్ ఉంటాయి ఏఐలో. సో ఆ టూ టైప్స్ గురించి మాట్లాడదాం అండ్ టూ టైప్సే కాదు ఇంకా వేరియస్ టైప్స్ కూడా ఉంటాయి. సో ఈ అనే బేసిక్ టైప్స్. సో ఇల్ల బాగా డివైడ్ చేస్తారు టైప్ వన్ టైప్ టూ అని. సో టైప్ వన్ వచ్చేసి నేరో ఏఐ ఉంటుంది, జనరల్ ఏఐ ఉంటుంది అండ్ థర్డ్ వన్ వచ్చేసి స్ట్రాంగ్ ఏఐ. ఈ మూడు టైప్స్ ఆఫ్ ఏఐ ఉంటాయి టైప్ వన్ లో. అండ్ గైస్ టైప్ టూ వచ్చేసి రియాక్టివ్ మిషన్స్, లిమిటెడ్ థియరీ అండ్ థియరీ ఆఫ్ మైండ్. థర్డ్ ఫోర్త్ వన్ వచ్చేసి సెల్ఫ్ అవేర్నెస్. సో ఈ ఫోర్ టైప్స్ ఉంటాయి. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి మనం టైప్ వన్ గురించి డిస్కస్ చేద్దాం. టైప్ వన్ వచ్చేసి ఏమేమి ఉన్నాయి, నారో, జనరల్ అండ్ స్ట్రాంగ్. సో ఫస్ట్ వన్ నారో. నారో అంటే ఏందో ఇక్కడ చూద్దాం. అండ్ గైస్ ఈ నారో ఇంటెలిజెన్స్ ఏంటంటే ఒక డెడికేటెడ్ ఓన్లీ వన్ టాస్క్ అనమాట, ఒకటే టాస్క్ చేస్తాయి. ఎగ్జాంపుల్ మనం గూగుల్ ఉంటుంది, హే గూగుల్ అని మన దాంట్లో గూగుల్ ఓపెన్ అయింది అండ్ ఐఫోన్ లో సిరి ఉంటుంది అండ్ సమ్ మైక్రోమాక్స్ లలో వాళ్ళకి సంబంధించింది ఉంటుంది. సో ఈ గూగుల్ అసిస్టెంట్ సేమ్ ఏంటంటే ఒక స్పెసిఫిక్ టాస్క్ వరకే పనిచేస్తాయి, ఇంకా దీనికి ఏముండదు. మనం వెన్యూ మనం ఒక క్వశ్చన్ వేస్తే దానికి ఆన్సర్ ఇవ్వడం లేదా మనం ఏమైనా పర్ఫామ్ చేయంటే అది పర్ఫామ్ చేయడం, దీని ఇంతవరకే వాటి లిమిట్. సో దీని ఏమంటాం అంటే నారో ఏఐ అంటాం దీస్ టైప్ ఆఫ్ అని. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే బెస్ట్ అంటే గూగుల్ గూగుల్ అసిస్టెంట్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి సిరి అండ్ ఇలాంటి టైప్స్ కూడా ఉంటాయి. సో వాటిన్నిటి కూడా వీటి కింద ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. అండ్ మనం నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళేసరికి మనకి జనరల్ ఏఐ. సరే జనరల్ ఏఐ ఏందో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. జనరల్ ఏఐ అంటే మనం హ్యూమనైడ్ రోబోట్స్ అనుకోవచ్చు. సేమ్ మనలాగా ఉంటే ద బాడీ బిల్డింగ్ కానీ ఆలోచన విధానం కానీ చేసే పనులు కానీ యాజ్ ఎ హ్యూమన్స్, లైక్ హ్యూమన్స్ లాగా ఉంటాయి అండ్ వే ఆఫ్ ఇంటెలిజెన్స్. ఆ హ్యూమనైడ్ రోబోట్ అనగానే మనం ఫస్ట్ గుర్తొచ్చే సోఫియా. సో సోఫియా కూడా ఒక హ్యూమనైడ్ రోబోట్ అండ్ మనిషిలాగా చేస్తుంది అండ్ ఇట్స్ నాట్ పర్ఫెక్ట్. సో ఇంతవరకు ఇలాంటి పర్ఫెక్ట్ రోబో లేదు. సో దీంట్లో ఉన్న మెయిన్ పాయింట్ ఏంటంటే జనరల్ పర్పస్ అయ్యేలా ఇంకా మెయిన్ రాలి. అంటే యాజ్ హ్యూమన్ అంత కేపబిలిటీ ఉన్న రోబో అయితే ఇంతవరకు లేదు. అంటే అంత కేపబిలిటీ ఉన్న ఏ నాలెడ్జ్ ఉన్న సోఫియా కూడా అంత నాలెడ్జ్ లేదనమాట. హ్యూమన్ తో సమానం అయితే ప్రెసెంట్ అయితే లేదు. సో ఇట్ వాస్ అంటే దానికి ఎంతవరకు టాస్క్ ఉందో అంతవరకు పర్ఫామ్ చేస్తుంది కాదనట్లే. కానీ యాజ్ హ్యూమన్ లాగా ఆలోచించే అంత పర్ఫెక్ట్ ఏ అనేది ఇంకా డిజైన్ కాలే. అండ్ నెక్స్ట్ మనం వచ్చేసి స్ట్రాంగ్ ఏఐ గురించి డిస్కస్ చేద్దాం. మనం జనరల్ ఏఐ గురించి డిస్కస్ చేసినప్పుడు ఏమనుకున్నాం, మన హ్యూమన్ తో సమానంగా ఆలోచించేదానికి చెప్పినాం. మనతో సమానంగా ఆలోచించేది మన జనరల్ ఏఐ అంటే మనకంటే ఎక్కువగా ఆలోచించేది, అంటే మోర్ దెన్ ఏ హ్యూమన్. అంటే దాని ఇంటెలిజెన్స్ ఏంది ఉంటుంది అంటే మోర్ అంటే హ్యూమన్ కంటే ఎక్కువగా ఆలోచించడం అనమాట. ప్రస్తుతం మనం అయితే మనంత ఇంటెలిజెన్సే కనిపెట్టలేదు. సో దా ఇంకా స్ట్రాంగ్ ఏఐ కడిగి పోయేంత సీన్ అయితే లేదు, ఇప్పటిదాకైతే లేదు. సో ఫ్యూచర్ లో రావచ్చు, ప్రెసెంట్ అయితే లేదు. సో స్ట్రాంగ్ ఏఐ అంటే యాజ్ హ్యూమన్ కంటే ఎక్కువగా ఆలోచించేది. సో హ్యూమన్ రోబోట్ కి అయితే నేను సోఫీ ఎగ్జాంపుల్ చెప్పిన అండ్ ఈ సింగిల్ స్టార్స్ అంటే ఇది మన జన్ నారో ఏఐకి అయితే నేను ఈ గూగుల్ అసిస్టెంట్ చెప్పిన. సో స్ట్రాంగ్ ఏఐకి అయితే మనం ఏం చెప్పలేం. సో బై మూవీస్ అయితే చూడండి, దాంట్లో అయితే ఎక్కువ ఉంటారు కాబట్టి. కానీ ప్రెసెంట్ అయితే ఇలాంటి రోబోట్స్ అయితే ఎక్కడా లేవు. అంటే అంత ఆర్టిఫిషియల్ అనేది మనిషి కంటే ఎక్కువగా ఆలోచించాయి. మనిషి అంత ఆలోచించే లెవెలే లేదు, సేమ్ యాజ్ మనిషిలాగా పర్ఫార్మెన్స్ ఇచ్చే. సో మనిషి కంటే ఎక్కువ ఆలోచించాయి అంటే అస్సలు లేవు. అండ్ మనం ఇప్పుడు టైప్ టూ లోకి వెళ్దాం. అండ్ టైప్ టూ ఏఐ. టైప్ టూ ఏఐ వచ్చేసరికి రియాక్టివ్ మిషన్స్ అలా ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి లిమిటెడ్ థియరీ అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి థియరీ ఆఫ్ మైండ్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి మన సెల్ఫ్ అవేర్నెస్. సో గాయస్ మన ఫస్ట్ వన్ వచ్చేసి రియాక్టివ్ థియరీ. సో రియాక్టివ్ మిషన్స్. ఈ రియాక్టివ్ మిషన్స్ ఎలా ఉంటాయి అంటే అకార్డింగ్ టు పాస్ట్ నుంచి తీసుకో. జనరల్ ఏ అంటే ఏంది, పాస్ట్ లో ఉన్న మొత్తం చూసుకొని దాని తగినట్టు ప్రెసెంట్ క్యాలిక్యులేషన్ ఇస్తుంది అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ తనకు ఒక ప్రాబ్లం వచ్చిందంటే పాస్ట్ లో ఉన్న దాని పాసిబిలిటీస్ అన్ని ఆలోచించి ఫ్యూచర్ కి ఒక సొల్యూషన్ ఇచ్చేది ఏఐ. కానీ ఈ రియాక్టివ్ మిషన్స్ కి వచ్చేసరికి కొద్దిగా ఆపోజిట్ ఉంటుంది. అంటే దీనికి ఇక్కడ పాస్ట్ లో వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంది, వీక్నెస్ ఏంది, తనకు దానికి అవసరం లేదు. ప్రెసెంట్ తన క్యాపబిలిటీ ఏంది. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ నేనున్నా అండ్ ఏఐతో ఒక గేమ్ ఆడుతున్నా. సో తనకి నా పాస్ట్ హిస్టరీ అవసరం లేదు, నేను ఎలా అయినా అని తనకు అవసరం లేదు. నా ప్రెసెంట్ హిస్టరీనే కావాలి, ఇప్పుడు నా క్యాపబిలిటీ ఎంత, నేను ఎంతలా ఆడలేస్తున్నా అండ్
ఎంత పర్ఫార్మెన్స్ ఇస్తా గేమ్ లో అండ్ స్టెప్స్ ఎలా ఉంటాయి దాన్ని మాత్రమే క్యాల్కులేట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆల్ఫా గో తీసుకోవచ్చు దీనికి అండ్ అబియస్ డీప్ బ్లూ. ఈ రెండు ఏంటంటే ప్రెసెంట్ గురించి ఆలోచిస్తాయి అండ్ ప్రెసెంట్ సిచ్యువేషన్ తగినట్టు చేస్తే తప్ప ఓల్డ్ హిస్టరీని మాత్రం అసలే చెక్ చేసుకో. అండ్ సారీ గైస్ ఇది లిమిటెడ్ థియరీ కాదు లిమిటెడ్ మెమరీ, నేను థియరీని మెమరీ అనుకున్నా. అండ్ ఇలా లిమిటెడ్ మెమరీకి వచ్చేసరికి ఇలా లో అమౌంట్ ఆఫ్ డేటా మెమరీ ఉంటుంది, ఎక్కువగా గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, చాలా తక్కువగా గుర్తుంచుకుంటుంది అండ్ ర్యాపిడ్ గా మర్చిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను మీకు ఎలా చెప్పాలంటే ఒక సెల్ఫ్ డ్రైవింగ్ కార్ ఉంది. సో ఆ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ కి ఒక ఎదురుగా ఒక వెహికల్ వచ్చిందో అండ్ లేదా బిసైడ్ నుంచి ఒక వెహికల్ పోతే దాని క్యాల్కులేషన్ చేసుకుంటుంది ఈ వెహికల్ ఎంత స్పీడ్ మీద వస్తుంది అండ్ వచ్చే స్పీడ్ అండ్ వచ్చే సైడ్ ఇవన్నీ ఆలోచించుకుంటుంది. అండ్ ఇది ఎప్పుడు డేటా స్టోర్ చేసుకోవాలంటే అవసరం లేదు ఎందుకంటే కార్ కి దాని స్పీడ్ మారుతుంది అండ్ కార్ వే ఆఫ్ డైరెక్షన్ మారుతుంది అండ్ తన రూల్స్ మారుతూనే తనకు ఎదురుగా వచ్చే చెట్లు కానీ ట్రాఫిక్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ డేటా కదా దాని దృష్టిలో. సో అవన్నీ మారేస్తున్నాయి. సో ఈ లిమిటెడ్ మెమరీలోకి వచ్చేసరికి ఏమైతుందంటే కొద్దిసేపే ఆ డేటాను అనేది స్టోర్ చేసుకుంటుంది అండ్ అవసరం అయిపోయినాక దాన్ని ఎరేజ్ చేసేస్తుంది. దీని మెయిన్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్. సో ఇక్కడ అయితే మనం లిమిటెడ్ మెమరీని యూజ్ చేస్తున్నాం. అండ్ గైస్ నెక్స్ట్ వన్ వచ్చేసి థియరీ ఆఫ్ మైండ్. అండ్ థియరీ ఆఫ్ మైండ్ వచ్చేసరికి ఇక్కడ ఏం జరుగుతుందంటే మన హ్యూమన్ ఉంటుంది కదా తన బిహేవియర్స్. సో నేనంటూ ఉన్నా నా కోపం వచ్చినప్పుడు నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఒక రకంగా ఉంటాయి అండ్ నా వే ఆఫ్ బిహేవియర్ ఒకటి ఉంటుంది అండ్ నేను హ్యాపీగా ఉన్నప్పుడు నాలో ఉండే బిహేవియర్ ఒక తీరు ఉంటుంది అండ్ డిపెండ్స్ అపాన్ నేను నా ఎమోషన్స్ తగినట్టు నేను అనేది ప్రవర్తిస్తాను. నేనేది ఎవరైనా మీరైనా కూడా మీ ఎమోషన్స్ తగినట్టే మీరు దానికి యాడ్ చేస్తుంటారు. సో ఇక్కడికి వచ్చేసరికి ఈ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందంటే తన ఎమోషన్స్ తగినట్టు తను యాడ్ చేయడం మొదలు పెడుతుంది అంటే చుట్టూ ఉన్న ప్రపంచం తగినట్టు తనను తను మార్చుకుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఉంటే ఇలా టీ షర్ట్ వేసుకుని ఒక వీడియో చేస్తున్నా, అదే కాలేజీ పోతే ఒక ఫార్మల్ డ్రెస్ ఫార్మల్ అండ్ ఫార్మాలిటీ చూపిస్తా, అక్కడ ఒక రెస్పెక్ట్ లాగా ఉంటా అండ్ ఇక్కడికి వచ్చేసరికి నా ఉన్నాను. సో ఇక్కడ నేను ఇలా యాడ్ చేస్తున్నా అక్కడికి వచ్చేసరికి ఒక యాట్ ఆఫ్ బిహేవియర్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ గైస్ ఏఐ కూడా అంతే, ఉన్న ప్లేస్ లో ఎలాంటి ప్లేస్ అయితే అలా ఉంటుంది. ఇప్పుడు తన ఒక స్పీచ్ ఇస్తున్నప్పుడు తనలానే ఉంటుంది అండ్ తన ఒక డాన్స్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు తనలా ఉంటుంది. సో తనను తను మార్చుకుంటూ ఉంటుంది అనమాట ఇక్కడ థియరీ ఆఫ్ మైండ్. అండ్ ఈ థియరీ ఆఫ్ మైండ్ తగిన ఏఐ అయితే ఇంకా రెడీ కాలే అండ్ దీనికి ఎలాంటి ఎగ్జాంపుల్స్ లేవు. అండ్ గైస్ లాస్ట్ వన్ వచ్చేసి సెల్ఫ్ అవేర్నెస్. అండ్ సెల్ఫ్ అవేర్నెస్ లో ఏముంటుందంటే ఇక్కడ గైస్ అది మనిషి కంటే ఎక్కువగా ఆలోచిస్తుంది అనమాట, మనిషి కంటే ఎక్కువ ఆలోచిస్తుంది. సేమ్ అయితే స్ట్రాంగ్ అయ్యే దాని ఉంటుంది. సో ఏం చేస్తుందంటే మనిషి కంటే ఎక్కువ ఆలోచించడం వల్ల మనిషి కంటే స్మార్ట్ గా బిహేవ్ చేస్తుంది అండ్ మనిషికి తన ఆలోచన అందనీయకుండా చేస్తుంది. అండ్ ఇలాంటిది ఉండటం వల్ల చాలా ప్రమాదకరం అని కూడా ఎలన్ మాస్క్ అండ్ స్టీఫెన్ హ్యాకింగ్ ఇలాంటి చాలా చాలా పెద్దవాళ్ళు చెప్పారు. అంటే పెద్దవాళ్ళు అంటే అకార్డింగ్ టు దీని ఎలన్ మాస్క్ అంటే మోడర్న్ ఐరన్ మ్యాన్ అంటాం, అంటే అకార్డింగ్ టు బయట నాలెడ్జ్ అయితే ఆయన చేసిన ప్రయోగాలు ఆయన లాగా ఎవరు చేయలేదు. సో ఆయన కంటే ఒక అవగాహన ఉంటుంది కాబట్టి ఆయన అవగాహనతోనే అది చెప్పిండు. అండ్ స్టీఫెన్ హ్యాకింగ్ గురించి మనం చెప్పాల్సిన అవసరం చాలా గొప్ప శాస్త్రవేత్త. సో ఆయన కూడా ఏఐ కానీ ఇన్ కేస్ ఈ స్టేజ్కి వస్తే సెల్ఫ్ అవేర్నెస్ స్టేజ్కి వస్తే చాలా ప్రమాదకరం అని చెప్పిండు. అండ్ గైస్ ఇదైతే సెల్ఫ్ అవేర్నెస్ అనేది ఇంతవరకు లేదు, ఇది ఒక ఊహ అంటే మన ఇమాజినేషన్ బట్టి ఉంటుంది అనమాట. ఇది ఇమాజినేషన్ క్రియేట్. ఒకవేళ ఏ అనేది ఈ లెవెల్కి వస్తే మన పొజిషన్ ఏందని, కానీ మనం అయితే ఇంకా మన లెవెల్కే రాలేదు కాబట్టి ఆ లెవెల్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ ఆ లెవెల్ పోతే మనం ఆలోచించిన ఏమి ఉండదు. అండ్ గైస్ మీకు ఈ టాపిక్స్ గురించి ఏమైనా ఉంటే కామెంట్స్ సెక్షన్లో చేయండి అండ్ మీకు ఏ గురించి ఏమనిపిస్తుందో కూడా కామెంట్ సెక్షన్లో చేయండి. అండ్ గైస్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Bye bye, signing off. This is Madhu. See you soon.